Hello, hi everyone. This is Satish, Sri Chaitanya School R&D Academy Coordinator for High School. ఒక టీచర్ గా జాయిన్ అయిన నేను ఈ సంస్థలో ఈ స్థాయికి రావడానికి ప్రధానమైన కారణం ఈ సంస్థ విధి విధానాలు. ఈ సంస్థలో ఉన్నటువంటి యాజమాన్యం, మా డైరెక్టర్స్ కానివ్వండి, చైర్మన్ గారు, చైర్పర్సన్, వాళ్ళ యొక్క గొప్పతనం. అసలు ఎంత చిన్న చిన్న స్థాయి నుంచి జీవితంలో ఒడిదుడుకుల్ని తట్టుకొని ఎదిగినటువంటి వాళ్ళు ఎన్నో జీవిత చరిత్రలు చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే గంటలు రోజులు గడిచిపోతూ ఉంటాయి. జ్యోతి రెడ్డి అనేటువంటి ఒక అమ్మాయి, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రం వరంగల్కి సమీపంలో పుట్టిందండి ఆవిడ. ఎలాంటి పేదరికం అంటే, ఒక పేద రైతు కూలి, రైతు కాదు, రైతు అంటే వ్యవసాయం చేసేవాడు, రైతు కూలి, ఆ వ్యవసాయదారుడి దగ్గర పనిగా చేసేటువంటి ఒక రైతు కూలీకి పుట్టింది ఈవిడ, జ్యోతి రెడ్డి అనే ఆవిడ. తండ్రికి ఐదుగురు సంతానం, అందులో ఈవిడే చివరావిడ. ఎట్లాంటి దుర్భరమైన పేదరికము అంటే, తినడానికి తిండి లేనిటువంటి, చదువుకోవడానికి చదువు చదివించలేనటువంటి పరిస్థితిలో తండ్రి ఏం చేశాడంటే, ఈ అమ్మాయిని ఒక అనాథ ఆశ్రమంలో జాయిన్ చేస్తారు. తల్లి చనిపోయింది, ఆవిడిని సాకే వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి కారణంతో ఒక అబద్ధం చెప్పి ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. తన చదువుకోవడానికి, తను సంరక్షింపబడడానికి, తను సరైన తిండి తినడానికి ఆ అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, ఇలాంటి దుస్థితి అని ఏ రోజు ఆవిడ జ్యోతిరెడ్డి అనే ఆవిడ కుమిలిపోకుండా, కృంగిపోకుండా ఆ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తను కష్టపడి చదువుకుని ఆ అనాథాశ్రమంలో 10వ తరగతి వరకు వచ్చింది. 10వ తరగతి ఉత్తమ శ్రేణిలో విజయం సాధించింది. తర్వాత ఆ అనాథాశ్రమంలో 10th వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఇంకా తండ్రి అదే పేదరికంలో ఉండడం వల్ల, తినని పై చదువులు చదివించలేనటువంటి పరిస్థితుల్లో, ఈవిడిని దగ్గర బంధువైనటువంటి వాళ్ళ ఒక బావ వరుస అయినటువంటి ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు 16వ ఏట. అప్పటికీ కూడా కటిక పేదరికం అనుభవిస్తున్నారు వాళ్ళు. అయితే 17వ సంవత్సరంలో ఒక అమ్మాయి పుట్టింది, 18వ సంవత్సరంలో ఇంకో అమ్మాయి పుట్టింది. అసలే పేదరికం, తినడానికే సరైనటువంటి తిండి లేనటువంటి పరిస్థితి, ఇద్దరు అమ్మాయిలు, భర్త చదువుకోలేదు, తన పరిస్థితి అది. మరి ఇలాంటి పరిస్థితుల్లో తను కూడా కూలి పనికి వెళ్ళి రోజుకి 5 రూపాయలు సంపాదించుకుని వచ్చేటువంటి పరిస్థితి. ఆ 5 రూపాయలు కూలి పని కూడా నెలకి 30 రోజులు కూడా పూర్తిగా ఉండేటువంటి పరిస్థితి. కొన్ని రోజులు కూలి పని ఉండేది, కొన్ని రోజులు ఆ పని కూడా ఉండేది కాదు. ఆ వచ్చి రాని డబ్బులతో తన పిల్లలకి తిండి పెడుతూ, తను కూడా కొన్ని రోజులు పూర్తిగా తినే పరిస్థితి లేనటువంటి రోజులు ఎన్నో గడిపింది ఆవిడ. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎన్వైకే అనేటువంటి ఒక సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్, నెహ్రూ యువ కేంద్ర, అందులో జాయిన్ అయ్యి 10th క్లాస్ వరకు ఆల్రెడీ చదివింది కాబట్టి ఆ ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది చదువు రానటువంటి వాళ్ళకి సాయంత్రం మినిమం చదవగలిగేలాగా మెళకువలు నేర్పించడం, మినిమం సంతకం పెట్టే స్థాయికి తీసుకురావడం ట్రైనింగ్ ఇవ్వాలి. అందులో ఈవిడ జాయిన్ అవుతుంది. ఆ వచ్చే కొద్దిపాటి 100-105 రూపాయల జీతాన్ని తీసుకొని అందులో పనిచేయడం మొదలుపెట్టింది. తను చాలా నిబద్ధతతో కష్టపడి వాళ్ళందరికీ చదువు చెప్పడం, అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించడం వల్ల తర్వాత ఒక సీనియర్ వాలంటీర్ గా ప్రమోట్ అవుతుంది. తన జీతం 150 రూపాయలు పెరుగుతుంది. ఆ తర్వాత ఆ వచ్చే డబ్బులు కూడా, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళ కుటుంబ అవసరాలు అవి తీరట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో వచ్చినటువంటి కొన్ని డబ్బులు లోన్ తీసుకొని ఒక కుట్టు మిషన్ కొనుక్కొని సాయంత్రం ట్యూషన్లు చెప్పడం, పగలు బట్టలు కుట్టి ఆ బట్టలు కుట్టడం ద్వారా వచ్చేటువంటి డబ్బులతో కుటుంబాన్ని నడుపుకోవడం. ఈ మధ్యలో ఎవరైనా ఖాళీగా ఉంటే రెస్ట్ తీసుకోవాలనుకుంటారు, శరీరం అలసిపోయింది కాబట్టి. కానీ ఈవిడ ఆ ఖాళీ టైంలో కూడా
ఏదో ఇంకా నేర్చుకోవాలి, జీవితంలో ఏదో సాధించాలి, ఏదో ఒక స్థాయికి రావాలి అనేటువంటి ఒక తపన పట్టుదల అర్థం చేసుకుండేవాడిని. టైప్ ఆ రోజుల్లో టైప్ హయ్యర్ లోయర్ పాస్ అవడం చాలా కష్టం. అలాంటిది అలాంటి మారుమూల గ్రామంలో ఒక రైతు కూలీకి పుట్టిన ఆవిడ, ఒక కూలీగా పనిచేసే ఆవిడ. చూడండి, ఒక పక్కన టైప్ హయ్యర్ లోయర్ పాస్ అవుతూ, ఒక పక్కన కుట్టు మిషన్ కుట్టుకుంటూ బట్టలు కుట్టి డబ్బులు సంపాదించి, ఓ పక్కన ఈవినింగ్ ట్యూషన్ చెప్తూ భర్తని సంరక్షించుకుంటూ పిల్లల్ని కాపాడుకుంటూ వాళ్ళకి వండి పెడుతూ ఇంట్లో పనులన్నీ తనే చేసుకుంటూ ఒక సాధారణ గృహిణిగా ఎలా కుటుంబాన్ని లీడ్ చేసింది మనం అర్థం చేసుకోవాలి. తదనంతర కాలంలో ఆవిడికి చదువు మీద విపరీతమైనటువంటి ప్రేమ అభిమానం ఎట్టి పరిస్థితులు తగ్గలేదు, సరికదా తిరిగి. అప్పుడు ఏం చేసిందంటే ఆవిడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 10th క్లాస్ అయిపోయాక ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయకుండా డైరెక్ట్ గా డిగ్రీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేస్తుంది. ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా కరెక్ట్ గా ఆవిడ అన్ని ఇయర్స్ కూడా పాస్ అవడం. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలో డైరెక్ట్ గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ పరిణామ క్రమం అర్థం చేసుకోండి. అసలు తను ఏ స్థాయి నుంచి వచ్చింది, తను ఏం చేస్తుంది అనేది చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. ఆ తర్వాత తను గవర్నమెంట్ లో పడినటువంటి ఒక నోటిఫికేషన్ కి అప్లికేషన్ పెట్టుకుని టీచర్ పోస్ట్ అప్లై చేసి ఎగ్జామ్ రాసింది. సెలెక్ట్ అయ్యి ఒక టీచర్గా 300 రూపాయల జీతంతో ఒక ఉద్యోగాన్ని సంపాదించింది. అది కూడా చాలా దూరంలో, తను ఉంటున్నటువంటి ఊరికి దూరంలో. ట్రైన్లో రోజు ఆ ఉద్యోగం చేయడానికి ఉదయమే వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం రావాలి. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఈ ట్యూషన్ చెప్పాలి, పిల్లల్ని చదివించుకోవాలి, పిల్లలకు వండి పెట్టాలి, తన భర్తకు వండి పెట్టాలి, ఇళ్ళంతా శుభ్రం చేసుకోవాలి. ఇన్ని వ్యవహారాలు పనులు మధ్యలో ఆవిడ నలిగిపోతూ కూడా ఇంకా ఏదో చేయాలి, ఇంకా నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన. వెళ్ళేటప్పుడు 1.5 గంటల రైలు ప్రయాణం, వచ్చేటప్పుడు 1.5 గంటల రైలు ప్రయాణం, ఆ టైం కూడా వేస్ట్ అవ్వకూడదు అనేటువంటి ఆలోచనతో ఆవిడ ఒక ఐడియాకి వచ్చి ఆ ట్రైన్లో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చీరలు అమ్మడం మొదలుపెట్టింది. ఆ చీరలు అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో తన కుటుంబాన్ని ఇంకా మెరుగైన సదుపాయాలు కలగజేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక పక్కన బిజినెస్ చేస్తుంది, ఒక పక్కన టీచర్గా వర్క్ చేస్తుంది, ఒక పక్కన ఇంటి దగ్గర ట్యూషన్ చెప్తుంది, ఖాళీ టైంలో బట్టలు కొడుతుంది, భర్తని పిల్లల్ని నా కర్మ నా సమస్య నా కష్టం నా ఇబ్బంది అనేటువంటి ఆలోచన పెట్టుకోకుండా చాలా ప్రేమగా వాళ్ళని చూసుకుంటూ సంరక్షించుకుంటూ తన కుటుంబాన్ని తను నడుపుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ బంధువులు, జ్యోతిరెడ్డి గారి బంధువులు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వాళ్ళు ఆ ఊరు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి సలహాల మేరకి కంప్యూటర్ నేర్చుకుంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది, అమెరికా లాంటి దేశాల్లో మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఆలోచనతో ఆ మిగిలిన కాస్త టైంలోనూ మళ్ళీ ట్రైన్ మీద హైదరాబాద్ వెళ్ళి అక్కడ పీజీడీసీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అది చూసుకుంటూ చదువుకుంటూ కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఈ టీచర్ ఉద్యోగం, మళ్ళీ బట్టలు కుట్టడం, మళ్ళీ ట్యూషన్ చెప్పడం, మళ్ళీ కుటుంబాన్ని పోషించుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ కంప్యూటర్స్ నేర్చుకుంటుంది. మీరు ఊహించలేదండి, ఒక సినిమా స్టోరీ కూడా ఇన్ని మలుపులు తిరగదు, ఇన్ని ఒడిదుడుకులు ఉండవు స్టోరీలో. అలాంటి పరిస్థితి ఈ అమ్మాయి జీవితం. చివరికి ఈ అమ్మాయికి అమెరికా వెళ్ళాలనేటువంటి ఆకాంక్ష బలపడి, కోరిక కలిగి, వాళ్ళ బంధువులు స్నేహితుల యొక్క తోడ్పాటుతో పాస్పోర్ట్ అప్లై చేసింది, తర్వాత వీసా అప్లై చేసింది. సో అమెరికా వెళ్ళడానికి అనుమతి వచ్చింది. అమెరికా వెళ్ళేటప్పుడు తన ఒక్కతే అమెరికా వెళుతూ భర్తని ఊళ్ళోనే వదిలేసి పిల్లల్ని ఒక ఆర్గనైజేషన్లో అప్పచెప్పేసి అక్కడ చదివిస్తూ ఒక హాస్టల్ రెసిడెన్షియల్ దాంట్లో పెట్టేసి ఈవిడ ఒక్కడే అమెరికా వెళుతుంది. అమెరికా వెళ్ళగానే ఈవిడికి ఎవరు కూడా రెడ్ కార్పెట్ వేసేసి ఉద్యోగం ఇచ్చేసి ఒక పెద్ద పోస్ట్ లేదండి. అమెరికా వెళ్ళిన తర్వాత జాబ్ లేదు ఈవిడికి. అక్కడ పెట్రోల్ బంక్ లో వర్క్ చేసింది చాలా రోజులు, పెట్రోల్ ఫిల్లర్ గా.
కొన్ని సార్లు ఖాళీ సమయాల్లో ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లో బేబీ కేర్ సెంటర్ లో పిల్లల్ని ఆడిస్తూ ఆయాగా పనిచేసింది. కొన్నిసార్లు ఒక ఫోటో స్టూడియో కెమెరామెన్ గా పనిచేసింది. ఒకదానికి ఒకదానికి ఎక్కడ కొంతం లేదు చూడండి. ఒకటే నాకు రానిది నేర్చుకుందాం, నేర్చుకున్నది పని చేద్దాం, చేసిన పనితో డబ్బులు సంపాదిద్దాం, వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుందాం, నిన్నటి కన్నా ఈ రోజు మెరుగ్గా ఉండాలి మన జీవితం, ఈ రోజు కన్నా రేపు ఇంకా మెరుగ్గా ఉండాలి మన భవిష్యత్తు అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో ఏ రోజు డిసప్పాయింట్ అవ్వకుండా, ఏ రోజు అధైర్యపడకుండా, ఏ రోజు తనని తాను తిట్టుకోకుండా, కుటుంబ సభ్యుల్ని కించపరచకుండా, భగవంతుడి మీద భారం వదిలేయకుండా తన స్వశక్తిని నమ్ముకుని ముందుకు అడుగులేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒక సిఎస్ అనేటువంటి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీలో అమెరికాలో ఒక చిన్న ఉద్యోగం వచ్చింది. అందులో జాయిన్ అయిన తర్వాత కంప్యూటర్స్ నేర్చుకుంటూ చాలా రోజులు, చాలా నెలలు, చాలా సంవత్సరాలు అక్కడ కష్టపడి పనిచేసింది. ఆ టైంలో చాలా పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఇవిడికి ఆపర్చునిటీస్ వచ్చినాయి, ఇంకా ఎక్కువ జీతంతో నీకు జాబ్ ఇస్తాము అని. కానీ మొదట్లో ఒక గుర్తించినటువంటి సంస్థ అనేటువంటి ఒక అభిమానంతో ఆ సంస్థను వదిలిపెట్టకుండా అక్కడే పనిచేసుకుంటూ ఆ కంపెనీలోనే దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది, తన స్థాయిని తను పెంచుకుంటూ వచ్చింది. తను కంప్యూటర్స్ నేర్చుకుంది. చూడండి ఎక్కడి నుంచి వచ్చింది, ఒక సాధారణ రైతు కూలీ బిడ్డ, చదువు లేదు, తిండి లేదు, ఒక అనాథాశ్రమంలో పెరిగింది, చదువుకుంది, పెళ్ళయింది, చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలు పుట్టేశారు, మళ్ళీ డబ్బులు లేవు, కుటుంబం పోషించుకోలేవు, అలాంటి టైంలో ట్యూషన్ చెప్పుకొని మిషన్ కొట్టుకొని టైప్ నేర్చుకొని టీచర్ జాబ్ అప్లై చేసి వచ్చిన టీచర్ జాబ్తో పాటు బట్టలు అమ్ముకొని మళ్ళీ హైదరాబాద్ రోజు ట్రావెల్ చేసి కంప్యూటర్స్ నేర్చుకుని మళ్ళీ అమెరికా వచ్చి ఒంటరిగా, ఒంటరి మహిళ, కుటుంబ తోడ్పాటు లేకుండా, బంధువుల సహాయాలు లేకుండా తన ఒంటరిగా పెట్రోల్ బంకులో పనిచేసి, ఒక చైల్డ్ కేర్ సెంటర్లో పనిచేసి, ఒక ఫోటో స్టూడియోలో పనిచేసి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీగా ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ మొదలైన ప్రస్థానం ఎక్కడికి వచ్చింది. సో తర్వాత కాలంలో తను నేను దీంతో సరిపెట్టుకోకూడదు, నేను ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో తన దగ్గర ఉన్నటువంటి అతి కొద్ది డబ్బులతో సొంతంగా కొంతమంది కొలీగ్స్ తో కలిపి ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత అది ఒక 150, తర్వాత 200, తర్వాత 250 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఒక కంపెనీగా కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అనేటువంటి కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఆ కంపెనీకి ఆవిడే సీఈఓగా ఉంది. ఒక వరంగల్ దగ్గరలో ఉన్నటువంటి ఒక సాధారణ పల్లెటూరులో ఒక రైతు కూలీ కూతురు తిండి చదువు లేనటువంటి స్థితి నుంచి అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి తన ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి తన సీఈఓగా, మనం అసలు ఊహించగలమా? ఇది ఎలా సాధ్యమైంది అంటే ఆవిడ యొక్క పాజిటివ్ దృక్పథం, ఆవిడ యొక్క కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం, ఎన్ని కష్టాలు ఎదురైనా, సమస్యలు ఎదురైనా చలించిపోకుండా దృఢంగా ఉండేటువంటి ఆవిడ యొక్క ఆత్మవిశ్వాసం, ఇవి మాత్రమే ఆవిడ జీవితంలో ముందుకు నడిపాయి. ఆ తదనంతర కాలంలో అక్కడి వరకు నేను చెప్పి వదిలేసాను అనుకోండి, రొటీన్ గా ఉంటాయి. కానీ ఈవిడ గొప్ప మనిషి కాదు, గొప్ప మనీషి. ఎందుకు గొప్ప మనీషి అంటున్నాను అంటే, ఎవరైనా ఆ స్టేటస్ వచ్చిన తర్వాత, ఆ స్థాయికి వచ్చిన తర్వాత, ఆ లైఫ్ స్టైల్ అలవాటు పడిన తర్వాత, ఆ డబ్బును సంపాదించి ఆ జీవిత విధానం, ఆ జీవన పరిమాణాలతో ఆనందంగా సంతోషంగా గడపాలనుకుంటారు. కానీ ఈవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లల్ని తెచ్చుకుని ఇంజనీరింగ్ చదివించి ఒక అమ్మాయికి ఒక డాక్టర్ నుంచి పెళ్లి చేసి, ఇంకొక అమ్మాయికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి పెళ్లి చేసి, తన భర్తను కూడా తన కంపెనీలో భాగస్వామిగా చేసుకొని, తను సంపాదించగలిగింది సంపాదించి మళ్ళీ ఇండియా వచ్చేసి తను ఎక్కడైతే మొదలైందో తన జీవన ప్రస్థానం అక్కడికే వచ్చి తన మూలాలు మర్చిపోకుండా ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో విద్య లేనటువంటి, చదువుకోలేనటువంటి, అగచాట్లు పడుతున్న అనేక వందల వేల మంది పేద విద్యార్థులకి, తల్లిదండ్రులు లేనటువంటి అనేక మంది అనాథలకి ఆర్ఫనైజ్ పెట్టి
వాళ్ళందరికీ తోడ్పాటుగా నిలబడి సామాజిక సేవ చేస్తుంది అంత పెద్ద కంపెనీని కూడా వదిలిపెట్టి అంటే హ్యాట్స్ ఆఫ్ టు హర్ మరి ఎంత ఔన్నత్యం చూడండి ఎంత ఆదర్శ భావాలు సమాజాన్ని తిట్టుకోలేదు తల్లిదండ్రుల్ని తోలనలేదు భగవంతుని దూషించలేదు తన కాళ్ళ మీద తన నిలబడి తన కష్టాన్ని తన నమ్ముకొని తన శక్తితో తన ఉన్నత స్థాయికి వచ్చి ఆ స్థాయిని కూడా వదిలిపెట్టి మళ్ళీ మానవత్వంతో మానవతా దృక్పథంతో సామాజిక సేవ చేస్తుంది అంటే ఈ రోజున ఆవిడ చూసి మనం ఎంత నేర్చుకోవాలండి ఆ తర్వాత అబ్దుల్ కలాం గారి యొక్క విజన్ 2020 టీమ్ లో కూడా ఆవిడ వర్క్ చేసింది ఐఎమ్ నాట్ డిఫీటెడ్ అని చెప్పేసి ఒక స్వీయ చరిత్ర రాసుకుంది సెల్ఫ్ ఆటోబయోగ్రఫీ ఆవిడ కేంద్ర ప్రభుత్వానికి కూడా అనేక ఫిర్యాదులు చేసింది ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేస్తుంది ఈ అనాథలకి ఈ డబ్బు లేనటువంటి ఈ పేద పిల్లలకి ఎలా చదువు చెప్పించాలి ఎలా వృద్ధులోకి తీసుకురావాలి తల్లిదండ్రులు లేనటువంటి అనాథల్ని ఎలా సంరక్షించాలి అనేటువంటి విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఉపయోగించి ఆ అవకాశాలన్నింటినీ కూడా ఆ పిల్లలకి అందేటట్టుగా చూస్తుంది అలాంటి జ్యోతిరెడ్డి గారి యొక్క చరిత్ర మనందరికీ ఆదర్శం ఈవిడ ఎప్పుడో ఎక్కడో జరిగిన సంఘటన కాదండి మన తెలుగు రాష్ట్రాల్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు జరిగింది నౌ షీఈస్ అలైవ్ ఇక్కడే తెలంగాణ రాష్ట్రంలో ఉందండి ఆవిడ కాబట్టి డియర్ ఫ్రెండ్స్ నేను ఫైనల్ గా మనందరికీ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకళ్ళ కష్టానికి ఇంకొకళ్ళని బాధ్యం చేయొద్దు ఒకళ్ళ సమస్యలకి ఇంకొకళ్ళని నిందించొద్దు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను మీ సతీష్ శ్రీ చైతన్య స్కూల్ అకాడమిక్ కోఆర్డినేటర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అని అంటారు